తాడేపల్లి పట్టణం నారాయణపురంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ ఎమ్మెల్యే ఎరపతినేని అండదండలతో జరుగుతుందని, హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కేశానుపల్లి, నారాయణపురం, కోణంకి గ్రామాల్లో క్వారీలో రాయిని కొట్టుకుంటూ ప్రభుత్వానికి రాయల్టీ కట్టకుండా ఎరపతినేని మార్కుతో ప్రభుత్వ సంపదను దోచుకొని దాచుకున్నాడని అన్నారు. దీని వలన కష్టపడి పనిచేసుకునే వడ్డెర కార్మికులు, ముగ్గు మిల్లు కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని, మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ భూమిని వడ్డెర కార్మికులకు లీజుకు ఇచ్చి వారికి పూర్తి స్వేచ్ఛను ఇస్తామని అన్నారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి, మండల కన్వీనర్ జాకీర్ హుసేన్, టౌన్ కన్వీనర్ మునగా పున్నారావు, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరపోగు రాజశేఖర్, నాయకులు ఖాదర్ బాషా, నాలం శ్రీను, గుండా రమేష్, జంపాల్ రెడ్డి, సుబాని వీరస్వామి, కొప్పుల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 4 సంవత్సరాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు గారు చేస్తున్న అక్రమ మైనింగ్ వల్ల కేవలం ప్రభుత్వ ఖజానాకో లేదు ట్యాక్సుల రూపేనా నష్టం ఒకటే కాదు, తరతరాల నుంచి రాయి కొట్టుకొని భూమిని నమ్ముకున్న అనేక మంది కార్మికులకి, ముఖ్యంగా మా వడేరాజు సోదరులకు కూడా తీవ్ర నష్టం. లాభమంతా ఈ 4 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు తీసుకొని కేవలం కూలి ఖర్చులే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, నడికుళ్ళలో కానీ, కోనంకిలో కానీ, కేశానిపల్లిలో కానీ. ఇది తీవ్రమైన అన్యాయం, అందుకే చెప్తున్నాం. మా ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే సర్వే చేపించి ఏవైతే పట్టా భూములు కాకుండా ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటి మీద ఎవరైతే రాయి కొట్టుకుంటున్నారో వాళ్ళకే చట్టపరంగా లీజు వచ్చేటట్టు, లాభం రాని లేదు దాని మీద వగేరా వగేరా ఎటువంటి సౌకర్యాలు వచ్చినా అది ఆ కార్మికులే లాభం పొందేటట్టు చేస్తాం. ఈ రోజున తను చేస్తున్న అవినీతి అక్రమాల వల్ల హైకోర్టు స్టే ఇవ్వటం లేదు, హైకోర్టు అక్షింతలు వేయటం, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు మైనింగ్ డిపార్ట్మెంటు దాడులు చేయటం, మరి దొంగలు పారిపోయినట్టు ఇన్ని రోజులు అక్కడ అనుభవిస్తున్న కొంతమంది తెలుగుదేశం నాయకులు పారిపోయారు. రాయి తరతరాల నుంచి రాయి కొట్టుకుంటున్న కార్మికులు రోడ్డున పడ్డారు. దీనికి బాధ్యత ఎరపతినేని శ్రీనివాసరావు గారే వహించాలి, ఆ కార్మికులకి జీవనోపాధి కల్పించాలి. అంతేకాదు, ఇప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి సర్వే చేపించి కోనంకిలో ఉన్న ఆ గ్రామానికి సంబంధించిన వడిరాజుల సోదరులకు కానీ, లేదు ఇక్కడ నారాయణపురం దాచేపల్లిలో ఉన్న మా సోదరులకు కానీ, కార్మికులకు కానీ సర్వే చేసి ఇస్తానంటే ఇప్పుడైనా మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం. ఏది ఏమైనా వారం రోజులు వేచి చూస్తాం, సర్వే జరుగుతుందంటున్నారు. నిజానిజాలు బయటకు వస్తే సరే, లేకపోతే మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఉద్యమాలు చేస్తుంది. ఈ తతంగంలో కేవలం కార్మికులే కాదు నష్టపోయింది, చాలా మిల్లులు దీని మీద ఆధారపడిన వాళ్ళు. హాయిగా కొన్ని సంవత్సరాలు 20-30 సంవత్సరాల నుంచి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. చిన్న చిన్న లొసుగులు ఉంటే ఉండొచ్చు, అందరు వ్యాపారాలలాగే వాళ్ళకి లొసుగులు ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే ఇది అక్రమంగా రాయల్టీ కట్టకుండా, వ్యాట్ కట్టకుండా, జిఎస్టీ కట్టకుండా గత 4 సంవత్సరాల నుంచి సుమప్రాయాన్ని వెలికి తీస్తుంటే వాళ్ళు కూడా దానికి కట్టలేని పరిస్థితి, 0 చూపెట్టాల్సిన పరిస్థితి. అంటే రాయి దొంగతనం జరుగుతుంటే న్యాయంగా బ్రతికే మిల్లులు కూడా, పిడుగురాళ్ళలో దాదాపు 46 ఉన్నాయి, ఇక్కడ 30-40-70 మిల్లులు ఉన్నాయి దాచేపల్లిలో, వీళ్ళందరినీ కూడా ఒత్తిడి తెచ్చి, ఎందుకంటే వాళ్ళు రాయి తీసేవాళ్ళు, ఎరపతినేని గారి శిష్యులు, ట్యాక్స్ కట్టరు కాబట్టి వీళ్ళు కూడా ట్యాక్స్ కట్టనీయకుండా చేసి దాచేపల్లి